భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల చెర్ల వెంకటాపురం వాజేడు మండలాల్లో ప్రకృతి కన్నీర చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరదల ఉధృతం కారణంగా ఈ మూడు మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అసలే కాలం కాని కాలంలో వరి నాట్లు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి వరదల కారణంగా వరి పత్తి చేలు ముంపునకు గురైనాయి. పంట పొలాల్లో నీరు చేరడంతో వరి పంట పూర్తిగా దెబ్బతింది. మరో 2 రోజుల పాటు చేలలో నీరు నిల్వ ఉంటే భారీ పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల మిరపనాళ్ళు దెబ్బతిన్నాయి. నారుమలలో నీరు చేరి కుళ్ళు తెగుళ్ళు వచ్చి నారు దెబ్బతిందని చెప్పి రైతులు వాపోతున్నారు. మిరప సాగు చేసే సమయంలో నారుమలకు దెబ్బ తగిలింది. దీంతో రైతులు మిరపనారు కొనుగోలు చేసుకోవాల్సిన ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులు చేరుకొని క్రమంగా తగ్గుతూ వచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. నీట మునిగిన పంట చేలను వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి పంట నష్టం అంచనాలు వేసి నష్టపరిహారం చెల్లించాలని ఏజెన్సీ ప్రాంత రైతులు కోరుతున్నారు.